esto. ఇప్పుడు మనం ఎటువైపు వెళ్దాం? ఈ ఖాళీ సీసా ఎటు చూపిస్తుందో చూద్దాం. అదిగో అలా చూడు, అక్కడ ఒక ఇల్లు ఉంది. వావ్, లవ్లీ. యా, ఈ చలికి ఎక్కడైనా స్టే చేస్తే బాగుంటుంది. వెళ్ళి తలుపుకొడదామా? నాకు బాగా ఆకలేస్తుంది. నువ్వేం తిగిలిపడకు, వాళ్ళని ఎలా భయపెట్టి నీకు భోజనం పెట్టిస్తానో చూడు. తినడానికి ఆహారం, ఉండటానికి ఇల్లు. లవ్ యు మ్యాన్. ఎవరమ్మా నువ్వు? ఇంట్లో ఇంకెవరున్నారు? నేను ఒంటరిగానే ఉన్నాను, ఎందుకు అడుగుతున్నా? ఎందుకేం మాట్లాడడం లేదు? ఏం కావాలి నీకు? బయట ఒకటే చేయాలండి, ముందు లోపలికి పిలవండి. ఎవరు మీరు? ఫ్రీడమ్ ఫైటర్స్, స్వతంత్రం కోసం పోరాడుతున్నాం. మీకేం కావాలి? ఈ దేశంలో ఎవరు ఆహారం లేకుండా బస్తులు ఉండకూడదు, అలా చేయాలి. ఇప్పుడు మేము ఆకలితో ఉన్నాం, భోజనం కావాలి. వంటగది ఎక్కడు? ఆకలిస్తోంది, అన్నం పెట్టండి అని మర్యాదగా అడగచ్చుగా. నో, అలా మాకు అక్కర్లేదు. ఒంటరిగా ఉన్న వాళ్ళని ఈ ప్రపంచం కాపాడాలి. ఇలాగని ఎవరు చెప్పారు? వాళ్ళు ఇంట్లో మగవాళ్ళు లేని సమయం చూసి గొడవ చేస్తున్నారా? ఫస్ట్ యూ టు గెట్ అప్. ఏంటండి మీరు, సాటి తెలుగు వాళ్ళకి మీరు సాయం చేయరా? పాయసం ఇవ్వకర్లేదు, మిగిలిన అన్నం పెట్టచ్చుగా. అవుట్. కడుపులో ఆకలి, తుపాకీతో పాటు వచ్చాం. భోజనం లేదా బుల్లెట్స్. నోరు ముయ్యకపోతే పళ్ళు రాల్తాయి. ఎవరు నువ్వు? నేను మాస్కో. మాస్కో నుంచి వస్తున్నారా? నా పేరు మాస్కో అండి. అరే కేసా నామే ఏ? మల్లూరు వెంకట్ వైశాఖ్ బాబు అని ఊర్ల పేరు పెట్టుకోరా ఏంటి? అలాగే నా పేరు మాస్కో, తన పేరు బెర్లిన్. ఇవే మా పేర్లు. సరేవరు? నేనా? న్యూయార్క్ రాస్కల్. సార్, కాళ్ళు చేతులు విరగొడతా. లేవరా, ఇంట్లో చూరి గొడవ చేస్తావా? స్వతంత్ర పోరాటం ఖైదీలండి, తప్పించుకున్న ఖైదీలు. ఖైదీలు కాదు దినా, మమ్మల్ని మొరటోడు కట్టి పారేశాడు. మేము స్వతంత్రం కోసం వెతికేటప్పుడు ఆహారం కోసం కూడా వెతకాల్సి వస్తుంది. అవునా ఆంటీ? ఆంటీ అనకు. మీరైనా హెల్ప్ చేయండి మేడం. మేము నిజంగానే లవర్స్. మేము ఖైదీలం అయితే ఆడవాళ్ళని మగవాళ్ళని ఎవరైనా కలిపి కట్టేస్తారా? వదినా, మమ్మల్ని నమ్మొదినా. అన్నయ్య ప్లీజ్ హెల్ప్ చేయండి. ఊరికే ఉండు, ఆలోచిస్తున్నారుగా, కొంచెం టైం ఇవ్వు. మన మీద దయ కలుగుతుంది. డివైన్ లవర్స్ వాళ్ళకి అర్థం కదా ఏంటి? మేము మోడర్న్ లవర్స్. మా ప్రేమ కవిత లాంటిది, పెద్దవాళ్ళకి నచ్చలేదు. రోమియో జూలియట్, వాళ్ళంటే మాకు నమ్మకం లేదండి. స్వతంత్ర దేశంలో నిజమైన ప్రేమకి ఇంకా స్వతంత్రం రాలేదు. ఈ దేశం పాడైపోవడానికి కారణం మూడే మూడు మాటలు: పాపులేషన్, పాలిటిక్స్, పేరెంట్స్. మా పెద్దవాళ్ళకి మేము డైవర్స్ ఇచ్చేసాం తెలుసా? కడుపు నిండా భోజనం పెట్టినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఈరోజు రాత్రికి మేము ఇక్కడ ఉండటానికి అనుమతించినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. ఏంటి? మీకు ఒక విషయం తెలుసా? ఆ అమ్మాయి కనిపించడం లేదు. ఎవరు? అదే బర్లిన్. మాస్కో మాత్రం నిద్రపోతున్నాడు. ఆ అమ్మాయి లేదు, ఇళ్ళు మొత్తం వెతికి చూశాను. ఇక్కడేగా పడుకున్నారు. ఏయ్, ఎక్కడ తను? నీ లవర్ లేవరా? ఈ ఊళ్ళో కోడి కూయదమ్మా, లెమన్ టుడే. లేవమంటే లే, సమాధానం చెప్తేనే కళ్ళు తెరుస్తాను. నీ కొంచెం బుద్ధి ఉందా? నిన్ను లవ్ చేసినందుకు అడుగుతున్నావా? స్టూపిడ్, వాళ్ళ ముందు నీకు యూ లవ్ మీ కావాలా?
ఏ నీకు సిగ్గేస్తుందా? లేదు, వాళ్ళకే పాపం సిగ్గేసింది. నిద్ర మత్తులో అడిగేశాను, ఏ అడగకూడదా? ఇక ముందు ఎవరి ముందైనా మాట్లాడాలంటే వేరే భాషలోనే మాట్లాడాలి. ఎలా? యు లవ్ మీ అని అడగాలంటే యుఎల్ఎన్ అని అడుగు. దానికి నువ్వేలా సమాధానం చెప్తావు? ఐ లవ్ యూ అని అంటాను. ఐ లవ్ యూ అని అర్థం. వస్తున్నారు చూడు. ఏంటి, ఇంకా పళ్ళు తాగడం పూర్తయిందా? అయిపోయింది మేడం. యుఎల్ఎన్? ఐ యూ. త్వరగా లోపలికి రండి. కిలాడివిరా నువ్వు, ప్రేమ విషయంలో బాగా రీసెర్చ్ చేసావ్. జియోకే జియోకే గాడ్ ఓన్లీ నోస్. అంతేగా? కాదు, గివ్ వన్ కిస్. ఎన్పివి అంటే ఏంటి? నీ పళ్ళు వేరే కొడతాను అని అర్థం. నిన్నెవరు ఈ పనంతా చేయమంది? ఇది నాకు తెలిసిన పనే సార్. అందుకే. అందుకని నువ్వెందుకు పని చేయాలి? ఒక రాత్రికి మాత్రం ఉండటానికి చోటు లభిస్తే చాలా సార్. బట్టల్ని నిన్నెవరు ఉతకమన్నారు? నాకు తెలిసిన పనే కదా మేడం. అందుకని నువ్వెందుకు పని చేయాలి? ఒక రాత్రికి మాత్రం ఉండడానికి చోటు దొరికితే చాలా మేడం. అయితే ఏం కావాలి? మా కథ విన్నారంటే? వినండి మేడం. బెడ్షీట్లు మాతో మార్చేశాను సార్. మేమిక్కడ ఉండే విషయం గురించి మీరేం ఆలోచించారు? మీరేమాలోచించారు? ఎప్పుడు వెళుతున్నారు? వాళ్ళ విషయంలో మీరేం నిర్ణయం తీసుకున్నారు? నువ్వేమంటావు? నేను చెప్పడానికేముంది, మీ నిర్ణయమే నా నిర్ణయం. చూద్దాం. ఎంత మంచి భార్యో చూసావా? ఆ భర్తకి ఎంత ప్రేమందో అది కూడా చూడు. వాళ్ళిద్దరి జోడి అదిరిపోయింది. మేట్ ఫర్ ఈచ్ అదర్. భార్యాభర్తలంటే అలాగే ఉండాలి. మనిద్దరం అలా ఉంటామా? ముందు మీరు ఒక విషయం తెలుసుకోండి, మేమిద్దరం భార్యాభర్తలం కాదు. ఎందుకు కాదు? అయ్యయ్యో, మా ఇద్దరు అది లవర్సా? ఒకవేళ ప్రొఫెషనల్ అయి ఉంటారు. షట్ అప్. మేము ఇక్కడ ఉండడం గురించి ఏం నిర్ణయించుకున్నారు సార్? కానీ మీరు ఇక్కడ ఉన్నంత వరకు ఎటువంటి తప్పు జరగకూడదు. ఓకే? అలాంటిదేం లేదు. తప్పులేదు, ఉంటే ఉండొచ్చులే. ఆత్మకి మధ్యలో ఒక హెచ్చరించావంటే ఆత్మ అవుతుంది. ప్రెషర్ అంతా నార్మల్ గానే ఉంది, మేబీ టెన్షన్ అనుకుంటా, అందుకే తలదేరుకుంటుంది. అవును, మీరేం పనిచేస్తారు? ఎక్కువగా ఆలోచించే పనిచేస్తారా? రైటరా, ఎగ్జిక్యూటివా, లేక ఇంజనీరా? ఆల్ ఇన్ వన్ సార్. అదో రకమైన పని, చాలా కష్టమైన పని. కష్టమైన పని? సార్, ఈయన సార్ ఈయనే. మూడు సార్లు కన్సల్టేషన్ ఫీజు ఇవ్వకుండానే వెళ్ళిపోయారు. ఒకసారి సత్యమేవ జయతే అంటూ వెళ్ళిపోయారు సార్. ఇంకోసారి 500 నోట్ చూపించి వెళ్ళిపోయారు సార్. మూడోసారి హాయ్ అంటూ చేయి చూపించి వెళ్ళిపోయారు సార్. ఏం సార్ అలా చేశారు? అయ్యా బాబోయ్, నేను పారిపోతానా లేక మీరు పారిపోతారా లేక ఈ ఊటిని వదిలిపోతావా, అంతా కలిపి ఒకేసారి ఇద్దామని ఇప్పుడు తీసుకొచ్చాను. ఎందుకంటే ప్రతిసారి వీడికి నేను లంచం ఇవ్వలేను. దుర్మార్గుడా. ఇదిగోండి సార్ మీ ఫీజు, 150 రూపాయలు. ఇలా చూడమ్మా, నేను వేలలో ఇచ్చుకోలేను, నేను 200 మాత్రమే ఇవ్వగలను. ఏంటి బేబే అంటున్నావు? ఇంకా ఎక్కువ మెంటావా? నా వల్ల కాదు, కావాలంటే వచ్చే వాళ్ళతో చెప్తానులే. సార్ ఒక నిమిషం, ఇలారా, ఎయ్ ఇలారా, పాపం మోగది. వాళ్ళ ఆయనకి కిడ్నీ ఫెయిల్యూర్ అయిందట, కిడ్నీ మార్చాలని చెప్పారట. ఎవరో మెద్రాస్ డాక్టర్ సర్టిఫికెట్ ఇచ్చారు. ఆపరేషన్ కోసం డబ్బులు వసూలు చేస్తుంది, ఇవ్వు. ఇవ్వమంటుంటే ఎవరో సత్యమని 5000 రాశారు, మీరెంత ఇచ్చారు? నేను అంత ఇచ్చుకోగలనని చెప్పండి, నేను 200 ఇచ్చాను. మీకు చేతనైంది తీస్తే తనకి సాయంగా ఉంటుంది. ఐదు వందలు ఇస్తాను. వినిపిస్తోందా? బా 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 బా
ఎంత సంతోషపడుతుందో చూసారా? నీ భర్తతో నువ్వు వందేళ్లు హ్యాపీగా ఉండాలి. ఒక ఇంట్లో ఎందుకు వేరు వేరు భోజనాలు? ఎందుకు మేడం విడివిడిగా వండుకుంటున్నారు? నేను ఇక్కడికి రావడానికి ముందు మీరు అలా ఉండుండొచ్చు. ఇక మీద మేము అనుమతించాం. ఇంట్లో ఇద్దరు మగాళ్ళు ఉన్నారు, ఇద్దరు ఆడవాళ్ళు ఉన్నాం. ఇకపై వంట ఒకరోజు మెన్స్ డబుల్స్, ఇంకొక రోజు లేడీస్ డబుల్స్. ఏ మిక్స్డ్ డబుల్స్ గా కూడా చేసుకోవచ్చు కదా. ఏంటి అందరూ ఇలా నవ్వుతున్నావు? సారి మాత్రం అసలు నవ్వడం లేదు. నేను సార్కు పేరు పెట్టాను. ఏంటది? అరే అవును, ఏంటి ఏం పేరు? నేను చెప్పను. ఏం పేరు? చెప్పకు చెప్పు. సార్ అసలే నవ్వడం లేదు, దీన్ని చూస్తే ఇక అంతే. నరసింహనాయుడు నేను. సార్ కంగ్రాచులేషన్ యువర్ ల్యాబ్. యా ఐ ఎల్ యు. ఏంటిది మాట మాటికి నువ్వు యుఎల్ఎం అని అడుగుతున్నావు, తనేమో ఐఎల్యూ అంటోంది. ఏం మాట్లాడుతున్నారు? ఏ అంటే ఏంటి? అదేమి లేదండి, ఊరికే కాబాష లాగా లవ్ భాష అంతేనండి. ఇప్పుడు హౌడూయుడు ఎలా ఉన్నారు అని అడిగినట్టే. ఓహో, అయితే నేను అడుగుతాను. ఏమని? యుఎల్ఎం. ఏంటి మాస్కో సమాధానం చెప్పట్లేదు? యుఎల్ఎం. దీనికి నీ సమాధానం చెప్పలేనండి. ఏ నవ్వు. అయితే ఈయన అడుగుతాను. యుఎల్ఎం. ఐఎల్యూ. నేను ఆయన అడిగితే మాత్రం ఎందుకలా నవ్వుతున్నారు? కాదండి, యూ లవ్ అంటే యూ లవ్ మీ అని అర్థం. ఐఎల్యూ అంటే ఐ లవ్ యు అని అర్థం. Ha 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 ha